హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రైల్ పలారము. ఇది లంచ్ బాక్స్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 2 కప్పుల బియ్య పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది పిండి అనేది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసి మసిలే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు వాటర్ మసిలిన తర్వాత ఈ వాటర్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకుందాము. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయ్యే వరకు అలానే ఉండనివ్వాలి. వేడివేడిగా కలుపుకోకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి వాటర్ పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ముద్దలాగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా ముద్దలాగా వచ్చేసిన తర్వాత మనము చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. మీకు ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా సరిగ్గా రాకపోతే పెద్దగా చేసుకొని మనము స్టీమ్ చేసుకున్న తర్వాత వాటినైనా కట్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి అవైలబుల్ లేకపోతే ఇడ్లీ కుక్కర్లోనైనా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ని, వేసేసుకొని మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనము ఒకటి పట్టుకొని చూస్తే చూడండి మనకు ఇలా చేతికి అంటుకోకుండా స్పాంజ్ లాగా రావాలి. అప్పుడైతే మనకు మంచిగా ఉడికినట్టు. ఇన్ కేస్ చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకొక 2 నిమిషాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పెసరపప్పు వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెము అంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం పిండిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇది వేసేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, మనము ఇవి ఈ బాల్స్ అనేవి నైట్ కూడా చేసుకొని, ఒక రోజు ముందు కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే మన రైల్ పలారం అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.